ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. యేసుతో కూడా మీరు నడుచుచున్నారు కదా, కనుక మీరు దేని గురించి భయపడకండి. ఆయన తోడుగా ఉండి ఏం చేస్తారో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో పౌలు అనే ఒక భక్తుడు తన అనుభవంలో చెప్పుచున్నారు. అది మీ అనుభవమై కూడా ఉండవచ్చు. మీరు చూడండి, ఆయన ఏమి చెప్పుచున్నాడంటే, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించును, ఇక ముందును తప్పించునని నిరీక్షణ గలవారమై ఉన్నాము. నిజమే కదా, 1 సంవత్సరం కంటే పైగా ఈ సంహారపు వ్యాధి వచ్చి ప్రపంచమునే కలవరపరుస్తోంది. ఎంతోమంది బాధింపబడ్డారు. మిమ్మల్ని తప్పించారు కదా, దేవుడు కాపాడారు కదా, ఆ అపాయము తాకకుండా కాపాడారు కదా. సంహారపు వ్యాధికి మాత్రమే కాదు, ఎన్నో ఆపదలు, ఎన్నో బాధింపుల నుండి ప్రభువు తప్పించెను. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు కూడా తప్పించుచున్నారు కదా. ఇప్పుడు వ్యాధి వ్యాపిస్తోందంటున్నారు, ఎన్నో బాధింపులు కళ్ల ముందు జరుగుతున్నాయి. ప్రభు మిమ్మల్ని తప్పించుకుంటూ వస్తున్నారు. దేవునికి కృతజ్ఞత తెలపండి. ఇక మీదట తప్పించును, 3వ తాకిడి వస్తుందంటున్నారు, ఇంకా వచ్చునంటున్నారు. ఏమి వచ్చినను ఆయన మిమ్మల్ని తప్పించును. నమ్మకాన్ని విడిచిపెట్టకండి. కనుక ఏ ఇక్కట్లు వచ్చినను, ఆపద వచ్చినను, ఇరుకు వచ్చినను, ఆర్థిక బాధలు వచ్చినను, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభు ఇంతవరకు నన్ను తప్పించెను, ఇప్పుడు కూడా తప్పించుకుంటూ వస్తున్నారు. ఇక మీదటను తప్పించును, కనుక నేను భయపడకుండా సంతోషంగా జీవించెదను. ఆనందంగా జీవించాలి, సంతోషంగా జీవించాలి, భయపడుతూ ఉండకూడదు. సరేనా? దృఢంగా ఉండండి ప్రభువునందు. దేవుడు తోడుగా ఉన్నాడు, తప్పించే దేవుడు. దేవా, మీరెప్పుడు నన్ను తప్పించే దేవునిగా నాకు తోడుగా ఉన్నారు, నేను కలవరపడను, భయపడను, ఆనందముగా మీ చేయి పట్టుకుని నడుస్తాను అని చెప్పండి. సరేనా అని చెప్తారా? అలాగే చేయి పైకెత్తి చెప్పండి. తండ్రి, మీరు నన్ను తప్పించే దేవుడు, మీకు నా కృతజ్ఞతలు. ఇప్పుడు కూడా నన్ను అనేక ఆపదల నుండి తప్పించుకుంటూ వస్తున్నారు, మీకు స్తోత్రములు. ఇక మీదటను ఏమి జరిగినను అన్ని ఆపదల నుండి, ఇక్కట్ల నుండి నన్ను తప్పించి నడిపించగల ప్రేమకై మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.